Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ తాజా అంచనాలు 2024లో క్లీన్ స్వీప్కు ఇదే సంకేతం. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ విజయంపైన అధికార ప్రతిపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఏపీలో పంచాయతీ ఉప ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలతో టీడీపీ తమ బలం పెరిగిందని చెబుతోంది. అధికార వైసీపీ ఫలితాల లెక్కలను వెల్లడించింది. 2024 ఎన్నికలలో క్లీన్ స్వీప్కు ఈ ఫలితాలు సంకేతంగా పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి విశ్లేషించారు. రాష్ట్రంలో పంచాయతీ ఉప ఎన్నికలు జరిగాయి. 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్ పదవులు వైసీపీ మద్దతుదారులకు దక్కాయి. మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికలలో 23 చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. 10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, 1 స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైసీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైసీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన సపోర్టర్స్ గెలుపొందారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో 6 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 5 వైసీపీ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీ మద్దతుదారు గెలుపొందారు. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. అయితే ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈ ఫలితాలపైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి తన ట్వీట్లో, ఎన్నిక ఏదైనా ఫ్యాన్ గాలిదే ప్రభంజనం. సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నికలలో 85% పైగా వైఎస్ఆర్సీపీ కైవసం. కుప్పంలో 6 వార్డు స్థానాలకు గాను 5 వశం. 2024 ఎన్నికలలో క్లీన్ స్వీప్కు ఇదే సంకేతం అంటూ విశ్లేషించారు. ఇదే సమయంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ కేంద్రంగా విజన్ 2047 పేరుతో ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. దీనిపైన సాయిరెడ్డి స్పందించారు. కేంద్రం విడుదల చేసిన నివేదికనే చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సాయిరెడ్డి, విజన్ 2047 అనేది చంద్రబాబు గారి సొంత బ్రాండింగ్ ఏమీ కాదు. ఏడాది క్రితమే నీతి ఆయోగ్ వికసిత భారత్ 2047 ప్రణాళికను విడుదల చేసింది. 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అందులో పేర్కొంది. దానినే చంద్రబాబు గారు కాపీ కొట్టి దేశానికి, రాష్ట్రానికి తాను దిశానిర్దేశం చేస్తున్నట్లు బిల్డప్లు ఇస్తున్నారు అంటూ వివరించారు. ఇప్పుడు సాయిరెడ్డి ట్వీట్లపైన టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.